భూమి కేవలం 5605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. ఓ పెళ్లి సంబంధం కలుపుకునే ముందు అటేడు తరాలు ఇటేడు తరాల చరిత్రను చూడాలంటారు. అది గతం. ఇప్పుడు అంత తీరిక ఎవరికి చెప్పండి. అందుకే ఎంచక్క మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్లో ఫోటోలు చూడటం, పెళ్లిళ్ళు చేసుకోవడం జరిగిపోతుంది. అలా పెళ్లి చేసుకున్న ఓ పెళ్లి పిల్లాడికి పెళ్ళే నెలైందో లేదో దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఇంతకీ ఏంటో షాక్ తెలుసుకుందాం పదండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సేనాని విహార్ ప్రాంతం. ఈ ప్రాంతంలో నివసించే పరమానంద్ అనే ఓ యువకుడు అష్ట కష్టాలు పడి ఓ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుని లైఫ్లో సెటిల్ అయ్యాడు. ఆ తర్వాత ఎంచక్క పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. బ్రోకర్లకు బయోడేటా ఇచ్చాడు. ఆ ప్రయత్నం పెద్దగా ఫలించకపోవడంతో ఓ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో తన పేరు రిజిస్టర్ చేసుకున్నాడు. అలా రిజిస్టర్ చేసుకున్నాడో లేదో కొద్ది రోజులకే ఆయనకు ఓ ఫోన్ వచ్చింది. సోనీ అనే అమ్మాయి ఫోన్ చేసింది. బయోడేటా నచ్చింది, మీకు ఓకే అయితే పెళ్లికి రెడీ అంటూ మెసేజ్ పెట్టింది. ఇద్దరు ఓ హోటల్లో కలుసుకున్నారు. తనకు పెద్దవాళ్ళు ఎవరూ లేరంటూ సోనీ కన్నీటి పర్యంతమైంది. ఏం పర్వాలేదు, ఇక నుంచి నీకు తల్లి తండ్రి అన్నీ నేనే అంటూ పరమానంద్ పెళ్లికి ఏర్పాట్లు చేసేసాడు. అటు కాస్తంత లేటైనా ముక్కు ముఖం చక్కగా ఉన్న అమ్మాయి దొరికినందుకు పరమానంద్ కూడా పరమానంద భరితుడయ్యాడు. పెద్దగా హంగులు ఆర్భాటాలు లేకుండా పెళ్లి తత్వంగా ముగిసిపోయింది. కొద్ది రోజుల తర్వాత అమ్మాయి అత్తగారింటికి కాపురానికైతే వచ్చేసింది. అక్కడి నుంచి మనోడి లైఫ్ 3 మూన్లైట్ డిన్నర్లు, 6 డే టైం షికార్లు అన్న చందంలో కొనసాగింది. ఓ మగాడి జీవితానికి ఇంతకంటే ఏం కావాలి అని పరమానంద్ సంతోషపడుతున్న సమయంలో ఓ రోజు ఆ కొత్త పెళ్లి పిల్లాడికి అనుపమ అనే యువకుడి నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ సారాంశం విని మనోడి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ఇంతకీ ఏంటా ఫోను? చూడు పరమానందు, ఓ నెల రోజుల క్రితం నువ్వు పెళ్లి చేసుకున్న సోనీతో నాకు ఇది వరకే పెళ్ళైంది. ఇద్దరి మధ్య తేడాలు రావడంతో విడాకుల కోసం అప్లై చేశాం. ఆ కేసు పూర్తయి విడాకులు రాకముందే నువ్వు ఆమెను పెళ్లి చేసుకుని నేరం చేశావు. సో నేను పోలీస్ రిపోర్ట్ ఇవ్వబోతున్నా. అలా ఇవ్వకూడదు అంటే నాకు 3 లక్షలు క్యాష్ ఇవ్వు, లేదంటే జైలు వచ్చిన లెక్క పెట్టడానికి రెడీగా ఉండు అంటూ ఫోన్లో ఫుల్గా బెదిరించేశాడు. దీంతో మానోడు డల్ అయిపోయాడు. ఈ గొడవలంతా ఎందుకని అతను అడిగినట్లుగా 2.5 లక్షల క్యాషు, 50,000 ఖరీదు చేసే ఓ గోల్డ్ చైన్ చేతిలో పెట్టేశాడు. డబ్బులు పోతే పోయాయి, అందమైన భార్య మిగిలింది అనుకుని సర్దుకుపోయాడు. ఇది జరిగిన పక్క రోజే తెల్లవారి లేచేసరికి పక్కలో సోనీ లేదు. బీరువాలో ఉండాల్సిన నగలు వెండి వస్తువులు లేవు. దీంతో అసలు విషయం గ్రహించిన పరమానంద్ గొల్లు అంటూ పోలీస్ స్టేషన్కు పరిగెత్తాడు. అనుపం మీద, సోనీ మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు ఆ ఇద్దరు కిలాడీల కోసం వేట సాగిస్తున్నారు. ఇలాంటి మోసాలు నార్త్ ఇండియాలోనే కాదు, ఇటు సౌత్లోనూ అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉంది కదా అని ఆమె వివరాలు ఏమిటో కూడా తెలుసుకోకుండా తాళి కడితే జేబు కాదు, ఏకంగా బీరువాకే చిల్లు పట్టం ఖాయం అంటే ఖాయం. సో బీ అవేర్ ఆఫ్ చీటింగ్ బ్రైడ్స్.